ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోభత్తన్ కేశారం గ్రామంపై ఎనెనని అభిమానం చాటుకున్నారు. గ్రామస్తులు అడిగిందే తడబుగా తక్షణమే నిధులు మంజూరు చేయడంతో ఆ గ్రామస్తులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. దర్పల్లి మండలంలోని కేశారం మైలారం గ్రామాల మధ్య గల బీటీ రోడ్డు కొన్ని సంవత్సరాలుగా గుంతలతో దర్శనమిస్తోంది. అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన మరమ్మతులకు నోచకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. కేశారం గ్రామ అభివృద్ధి కమిటీ, పంచాయతీ పాలకవర్గం, తెరాస నాయకులు హైదరాబాద్ కు వెళ్లి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ను ఆయన స్వగృహంలో కలిశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే టెండర్లు వేయించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కేశారం గ్రామంలో సీసీ రోడ్లకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 10 లక్షల రూపాయలు, మహిళా భవనం కొరకు 4 లక్షల రూపాయలు మంజూరు చేశారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ చైర్మన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.